మెదక్ జిల్లా రామాయణపేట పట్టణం వివేకానంద పాఠశాల ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విజన్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీపల్లి జితేందర్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ విచ్చేసి యోగాను పట్టణంలో ఇంటింటికి తీసుకువెళ్లాలని, ఈ బాధ్యతను మధ్య భరత్ ఇందూరి నరేష్లు సంయుక్తంగా స్వీకరించి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా ఏలేటి రాజశేఖర రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్, లయన్స్ క్లబ్ పీఆర్ఓ శ్రీ దేమ యాదగిరి, పతంజలి యోగా కేంద్రం బాధ్యులు కైరంకొండ తిరుపతి రంగాచారి, యోగా గురువులు పతంజలి యోగా వ్యాస మహర్షి యోగా సొసైటీ, యోగా శిక్షకులు వివేకానంద పాఠశాల నిర్వాహకులు రాము, యోగా క్రీడాకారులు మధ్యల భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా భరత్ యోగా విజన్ సంస్థ ఆధ్వర్యంలో మిగతా సంస్థల సమ్మేళనంతో వైభవంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవనంలో ప్రజలు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారని, అందుకు యోగానే పరిష్కారమని తెలిపారు. ప్రతిరోజు యోగాసనాలు ప్రాణాయామం సాధన చేయటం వలన వ్యక్తి ఆరోగ్యంతో పాటు మానసిక ఉద్రిక్తత నుండి రక్షణ పొంది మనశ్శాంతిని పొందవచ్చు అన్నారు. ప్రజలే ఈ ఉరుకులు పరుగుల జీవితంలో రోగాల వలన పడుతుందనే ఆలోచనతోటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21 జరుపుకున్నట్టు నిశ్చయించారు. మరి దానికి అనుగుణంగా మరి ఎప్పుడైతే మనము ఈ జీవితంలో ఆరోగ్యం సొసైటీకి తోట సతీష్ గారు, నేను ఇద్దరం కూడా ఫౌండర్లకు అన్నగారు వచ్చి పెడదామనగానే దీనికి ఒక చక్కటి రూపకల్పన చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు తప్పకుండా చెప్పాలి, మళ్ళీ మళ్ళీ చెప్పడం చూడాలి, దానికి ఒక లోగోను ఒక కార్యక్రమాన్ని ప్లస్ వ్యాస మహర్షి గారి పేరు పెట్టడం, మహర్షి గారు అన్నిటికీ మూలం. ప్రపంచం మొత్తం యోగా వైపు చూస్తుంది. ఎందుకు అంటే కేవలం ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఏ మందులు కానీ వీళ్ళు పోతుంటే మేము ప్రతిసారి పేపర్లు వేసుకొని చాలా సంతోషించేవాళ్ళం. అది డబ్బులతో రాదు, అంటే అభిమానం అనేది వాళ్ళతో వచ్చింది. మేము నేర్పించిన వీళ్ళు సతీష్ ఆయన, వీళ్ళు ముగ్గురు కూడా ఎవరు భరత్ నరేష్ కూడా వాళ్ళు మంచి పేరు తెచ్చారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. రామాయణపేట పట్టణంలో వివేకానంద పాఠశాల నిర్వహించడం జరిగింది. భారత ప్రభుత్వము ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుతుంది 2014 నుండి. ఈసారి నినాదాన్ని యోగాతో ఉండండి, తర్వాత ఇంట్లో ఉండండి అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. భారత ప్రభుత్వం ఈ సందర్భంగా ఇస్తూ ఈ ఇలా చేయడం వల్ల మన నడుము అనేది స్ట్రాంగ్గా తయారవుతుంది, పొట్ట కూడా తగ్గుతుంది, థైరాయిడ్ సమస్య తగ్గుతుంది. సూర్యాయ నమః. మధిర నియోజకవర్గం చింతకాని మండలం కోమట్లగూడానికి చెందిన మరియమ్మ, ఆమె కుమారుడు ఉదయ్ కిరణ్ను భువనగిరి జిల్లా అడ్డగూడూరుకు చెందిన పోలీసులు ఈ నెల 16న వారిని పికప్ చేసుకుని వెళ్లి అడ్డగూడూరు స్టేషన్లో చిత్రహింసలకు గురి చేసిన ఘటనపై సిఎల్పీ నేత మల్లిబట్టి విక్రమార్క ప్రెస్ మీట్లో స్పందించారు. ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ చాటిబిడ్డతో ఉన్న కుమార్తె ముందు రాత్రంతా గదిలో 4 కానిస్టేబుల్స్ మహిళా కానిస్టేబుల్ లేకుండా ఒకరి తర్వాత ఒకరు ఒళ్ళు హ్యూనమయ్యేలా లాఠీలతో కొట్టారని, దెబ్బలకు తాళలేక మరియమ్మ అరుస్తున్న అరుపులు వినే నాదుడే లేడని, చివరకు ఉదయం 4 గంటల ప్రాంతంలో మరియమ్మను చింతకాని నుంచి అడ్డగూడూరు స్టేషన్కు తరలించి అక్కడ కూడా విపరీతంగా కొడితే దెబ్బలు భరించలేక మరియమ్మ కొడుకు ఉదయ్ కిరణ్ చేతుల్లో పోలీస్ స్టేషన్లోనే ప్రాణాలు విడిచిందని, ఈ ఘటనను బట్టి రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అర్థమవుతుందని, సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులకు విచ్చలవిడిగా అధికారాలు ఇవ్వడం వల్ల సామాన్యుల వారు బతికే పరిస్థితి లేదని, పౌర హక్కులు లేవని, ప్రజల మీద విశృంఖలంగా పోలీసులు దాస్తికాలు పెరిగిపోతున్నాయి, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దళిత గిరిజనులు పోలీసుల చేత చంపబడుతున్నారు, అయినా ఇంతవరకు ఎక్కడ న్యాయం జరగలేదన్నారు. అలాగే అట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఇందిరాగాంధీ కల్పించిన చట్టరక్షణల ప్రకారం బాధిత కుటుంబానికి రావాల్సిన అన్ని సదుపాయాలు తప్పకుండా రావాలి, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావాలి, చట్ట ప్రకారం రావాల్సిన ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బట్టి విక్రమార్కతో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఎస్సీ రాష్ట్ర కాంగ్రెస్ చైర్మన్ ప్రీతం, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం, ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు. చింతకాని మండలం కోట్లగూడెం గ్రామానికి వచ్చి
గ్రామస్తులు అందరూ చూస్తుండగా తీసుకొని వెళ్ళి ఇంతకాని పోలీస్ స్టేషన్లో వదిలేస్తామని చెప్పి ఇంతకాని పోలీస్ స్టేషన్ కాకుండా కొండగర్ల తీసుకెళ్ళి కూతురు ఇంటికి వెళ్ళి కూతురు ముందే మరియమ్మని ఫిజికల్గా అసాల్ట్ చేసి కొట్టి అక్కడి నుంచి రాత్రి 10-10:30 ప్రాంతంలో చింతకాని మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో స్థానిక స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాధనలో కష్టించి పనిచేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉద్యమ సారథిగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారని, జయశంకర్ సార్ కన్నకలలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచరిస్తున్నారని తెలిపారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు దేమో యాదగిరి, సుందర్ సింగ్, టీఆర్ఎస్ నాయకులు దేవుని రాజు, స్వర్ణకార సంఘం అధ్యక్షుడు సుంకోజు దామోదర్, నెమలి శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది కాలేరు ప్రసాదరావు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తొలిసారిగా పది పాత్రలు తీసుకోగానే ఆచార్య ఎన్జీఆర్ మరి యూనివర్సిటీకి మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు యూనివర్సిటీగా పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా జిల్లాల విభాగం జిల్లాలను రాష్ట్రంలో ఏర్పాటు చేసినప్పుడు భూపాలపల్లి జయశంకర్ జిల్లా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనందరూ తెలుసు రాబోయే రోజుల్లో యువత జయశంకర్